సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు భూ పంపిణీ, భూములపై సర్వ హక్కుల కల్పన అనే ఒక కార్యక్రమం ఈరోజే ప్రారంభిస్తున్నట్టు ఆర్భాటంగా ఏలూరు జిల్లాలో ఒక కార్యక్రమం చేశాడు. ఉదయం అంతా దగ మోసం చేసేది ఈయన, అక్కసు వెళ్ళగక్కేది చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద. భూ పంపిణీ, భూములపై సర్వ హక్కులు అంటూ జగన్మోహన్ రెడ్డి మరో మోసానికి తెరదీశాడు. విద్యుత్ ప్లాంట్లు అంటారు, సెజ్జులు అంటాడు, ఈ పేర్ల మీద అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ లాగేసుకుంటాడు. యాజమాన్య హక్కు కల్పిస్తున్నానని చెప్పి 14 లక్షల ఎకరాలు అసైన్ ల్యాండ్స్, ఇవాళ వాస్తవం ఎంతవరకు ఉంది? అసైన్ ల్యాండ్స్ అన్నీ మీ నాయకులు, మీ పార్టీ వాళ్ళు, మీ ప్రజాప్రతినిధులు మీరు స్వాధీనం చేసుకున్నారు. అసలు సాక్షాత్తు మీ ఇడుపులపాయ ఎస్టేట్లోనే దళితులకు సంబంధించినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలోనే ఒప్పుకున్నాడు, అవన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి ప్రకటన చేశాడు. చెప్పమనండి, కడప కలెక్టర్ని తిరిగి ఇచ్చిన భూములు ఎక్కడున్నాయి? ఎవరెవరికి తిరిగి ఇచ్చారు? మీరు ఒక్క ఎకరా కూడా తిరిగిలా మీ ఇడుపులపాయ ఎస్టేట్కి వచ్చి అడిగే దమ్ము ధైర్యం ఏ దళితుడికి లేదు. దళితుల భూములు దశాబ్దాలుగా అడ్డగోలుగా ఆక్రమించుకొని అనుభవిస్తుంది స్వయానం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ భూముల మీద సర్వ హక్కులు ఇస్తానని చెప్తున్నటువంటి అసైన్ ల్యాండ్స్ కూడా వీళ్ళ బినామీలు, వీళ్ళ మనుషులు, వీళ్ళ నాయకులు దళితుల్ని మోసగించి మభ్యపెట్టి వీళ్ళు కొనుగోలు పత్రాలు రాపించుకున్న వాటికి ఇలా హక్కు భుక్తం చేయడానికి ఇదొక ప్లాన్ చేస్తామన్నారు. అంతకుమించి ఏం లేదు. ఇవాళ ఎల్పిఎస్ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఈరోజు ఇచ్చిన దానిలోనే ఉంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్లోనే ఉంది. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చినటువంటి భూములు 22,837 ఎకరాలు, 22,837 ఎకరాలు ఇవాళ హక్కులు ఇస్తున్నానన్నాడు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి వాళ్ళు కొనిపెట్టి ఇచ్చినటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక్క 14 నుంచి 19 వరకే 5,386 ఎకరాలు కొనిచ్చాడు. చంద్రబాబు నాయుడు గారికి ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఎకరం కొనిలా, దానికి ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొన్న భూములు ల్యాండ్ పర్చేస్ స్కీములు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయటం అనేది దళితులు ఇవాళ ఆత్మగౌరవంతో సగౌరవంగా బతకాలని చెప్పి భూమి అనేది ఒక ఆత్మగౌరవానికి సంకేతంగా ఉంటుంది, సొంత భూమి ఉంటేనే ఆలోచనతో దళితులకి కేటాయించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,000 ఎకరాలు కొనిపెట్టింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు బేల్తా ఉన్నాడు. ఇతనేమన్నా 1 ఎకరం కొనిచ్చాడు ఆ దళితుడికి. 12,000 ఎకరాలు సెంటు పట్ట పేరుతో మేము కొనిచ్చినటువంటి భూములు లాక్కున్న మాట వాస్తవా కాదా? ఆ లాగేసుకున్న దానిలో వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు, చోటా మోటా నాయకులు చేసిన అవినీతి 7,000 కోట్లు మేము కొన్ని దళితులకు ఇస్తే అవి లాక్కొని సెంటు పట్ట పేరుతో పంపిణీ చేస్తూ వాటిలో అవినీతికి 7,000 కోట్లు మింగేశారు వీళ్ళు. ఇది యథార్థం. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 104 సెజులు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా 104 సెజులు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, తడ దాకా తీర ప్రాంతం అంతా కూడా సెజులు పెడతానని చెప్పి ఆ రోజున కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ బలహీన వర్గాలు అన్నీ కూడా లాగేసుకున్నారు. ఇది యథార్థం. నువ్వు ఈరోజు చేస్తుంది కూడా స్వయాన నువ్వు మీ విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి ఇతరత్రులు 40,000 కోట్లు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పి ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్స్ ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి విశాఖపట్నం ప్రాంతంలో. వాటన్నిటి కూడా యాజమాన్య హక్కులు కల్పించడం కోసం పెట్టినటువంటి మోసపూరితమైనటువంటి చర్య ఇది. ఇది వాస్తవం. ఈరోజు
పద్నాలుగు లక్షల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్స్ కాజేయటానికి పన్నెండు కుట్ర అంతమించి ఏమీ లేదు. 1954లో అప్పటి నుంచి దళితులు పంపిణీ చేసినటువంటి అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 20 ఏళ్ల కాల పరిమితి విధించి యాజమాన్య హక్కులు కల్పిస్తానంటున్నాడు. నువ్వు ఓదరగొట్టడం కాదు, నువ్వు ఇచ్చావా భూములేమన్నా? నువ్వు 5-4.5 సంవత్సరాల కాలంలో నువ్వేమిచ్చావు చెప్పు. యాజమాన్య హక్కులను డీకేటి పట్టాలు ఇవ్వటం పెద్ద గొప్పం కాదు. అసైన్ భూములకు యాజమాన్య హక్కుల పేరుతో పెత్తందారులు అధికార పార్టీ నేతలు దోచుకోవడానికి వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు హస్తగతం చేసుకున్నారు. వాళ్ళ అవసరాలకు 10 పరకం ఇచ్చి వీళ్ళ పేరు మీద అగ్రిమెంట్లు రాసుకొని ఇప్పుడు వీళ్ళు కబ్జా చేయడానికి ఈ హక్కులు తెచ్చుకుంటా ఉన్నారు. అంతమించి ఏం లేదు. చాలా చోట్ల దళితులను మభ్యపెట్టి వాళ్ళ ఆర్థిక అవసరాలని వాళ్ళ ఇబ్బందుల్ని ఆసరాగా తీసుకొని వాళ్ళందరూ కూడా క్యాప్చర్ చేశారు ఆ భూములన్నీ కూడా. ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. ఇవన్నీ వదిలిపెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారు అధికారం దళితులు ఎవరైనా పుట్టాలనుకుంటారా అని నీకు చెప్పాడా? చూపించది ఒక అబద్ధాన్ని 1000 సార్లు వల్లి వేయడం ద్వారా అదేదో నిజమని చెప్పి ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నావు తప్ప, నువ్వు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలతో మాట్లాడించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అన్నాడు చెప్పగలరా ఎవడన్నా? నువ్వు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి మోసం చేస్తుంది అడ్డగోలుగా నువ్వు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కూడా నాశనం చేసింది నువ్వు. దొంగలో దొక్కింది నువ్వు. నా ఎస్సీలు నా ఎస్టీలు అంటే రోజుకు ఒకరిని చంపిస్తుంది నువ్వు. అత్యాచారాలు హత్యలు అఘాయిత్యాలు లెక్కకు మిక్కిలిగా ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా భారతదేశంలో ఎక్కడా జరగట్లా. నీకు ఓట్లేసి తన్నించుకొని తిట్టించుకొని అవమానాలు పాలై చంపివేయబడతా ఉన్నారు మా దళితులు. నువ్వు మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి రా. ఎన్ని సంఘటనలు, ఒక్క సంఘటనలో నువ్వు కనీసం ఖండించిన పాపన పాల ఏ రోజు కూడా.